ఎందుకంటే నేను రెండు మూడు విషయాలు మీ ముందు పెట్టదలుచుకున్నాను. ధరణి అని మనం ఒక పోర్టల్ తెచ్చినాం. రైతుల భూముల మీద రైతులకే హక్కులు ఉండాలి. తరతరాల నుంచి ఉంటాయి, ఎన్నో కష్టాలు పడి వాటిని కాపాడుకుంటారు. కాబట్టి గవర్నమెంట్లో వేరియస్ లెవెల్స్లో విఆర్ఓ నుంచి మొదలుకుంటే విఆర్ఓ గిరిదావరు ఎంఆర్ఓ దాని మీద ఇంకా ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ కలెక్టర్ అక్కడ రెవెన్యూ సెక్రటరీ రెవెన్యూ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ వీళ్ళందరికీ కూడా అధికారం ఉండేది. ఎవలొక్కల కోపం వచ్చినా రైతు పేరు తీసి ఇంకోల పేరు రాసేది. ఎన్ని బాధలు పెట్టినారో మనకు తెలుసు, ఎన్ని బాధలు మనం పడ్డామో మనకు తెలుసు. రిజిస్ట్రేషన్ కూడా ఎన్ని పాటు పడేదో మీ అందరికీ తెలుసు. ఇలా రిజిస్ట్రేషన్ ఏ మండలానికి ఆ మండలంలో నిమిషాలలో జరిగిపోతూ ఉంది. ధరణి పోర్టల్ వల్ల ఒకళ్ళ భూములు ఇంకోళ్ళు లాక్కునే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మేము ఈరోజు వచ్చినమైతే మా ప్రభుత్వం వస్తే ధరణి తీసేసి బంగాళాఖాతంలో ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఏం జరుగుతుంది? ఒకసారి దయచేసి మిమ్మల్ని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకసారి ధరణి అనేది పోతే మళ్ళా విఆర్ఓలు వస్తారు, మళ్ళీ అధికారుల రాజ్యం వస్తుంది, మళ్ళీ భూములు కింది మీద అవుతాయి. నీ భూమి ఆయన పేరు మీద, ఆయన భూమి ఇంకోల పేరు మీద, మళ్ళీ తహసీల్ ఆఫీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. నీ భూమిని మార్చే హక్కు నీ బొటనవేలి ముద్రతోనే నీ బయోటెక్తోనే మాత్రమే మార్చేటువంటి అధికారాన్ని ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని తీసి ఇలా తీసుకొచ్చి మీకు అప్పగించింది. మీ భూమి మారాలంటే మీ ఏలి ముద్ర పడితే తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు ఈ రాష్ట్రంలో. గవర్నమెంట్ తన అధికారాన్ని తీసి మీకు అప్పగించింది, దాన్ని ఉంచుకోవన్నా మీ అధికారాన్ని లేదా పూడగొట్టుకోవన్నా ఆలోచించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులను మళ్ళీ రాగాలు తీస్తూ ఉన్నారు. అంటే మళ్ళీ పాత రాజ్యమే వస్తుంది. పొరపాటున కాంగ్రెస్ వస్తే మళ్ళీ కౌలు రైతులు, మళ్ళీ విఆర్ఓలు, మళ్ళీ రికార్డులకు ఎక్కియడం, రైతుల భూములన్నీ ఆగమైపోతాయి. కౌలు రైతు అంటే ఏందండి? భూమి మనకు చేత కాకపోతే ఒక పంట చేయలేకపోతే మనం కిరాయికి ఇస్తాం, భూమిని ఇంకోలకు కిరాయికి ఇస్తాం చేసుకోవడానికి. ఎకరానికి ఇంత అని తీసుకుంటాం. మరి బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో, హైదరాబాద్లో చాలా పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, లక్షల ఎస్ఎఫ్టీలు కట్టి కిరాయికి ఇస్తారు. మరి అక్కడ ఎందుకు రాయారు కబ్జాదారు పేరు? అంటే రైతులు అగ్గు దొరికినరు, రైతులతో ఆట ఆడుకోవచ్చనే ఒక దురుద్దేశపూర్వకమైన రైతులను ఇబ్బందుల పాలు చేసిన, పైరవికారుల పాలు చేసిన కాంగ్రెస్ రాజ్యం మళ్ళా రావన్నా, మళ్ళీ అదే పాత పాట పాడన్నా, పాత బాధలు కలగన్నా, దయచేసి రైతు సోదరులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మళ్ళీ కాంగ్రెస్ దెబ్బ పడుతుంది. సేమ్ పాత పైరవికారులు వస్తారు, సేమ్ విఆర్ఓలు వస్తారు, మళ్ళీ రికార్డులు మారుతాయి. చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే నేను కూడా రైతు బిడ్డనే, నేను కూడా కాపోనే, నేను కూడా ఈరోజు వ్యవసాయం చేస్తాను. నేను ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రాన నేను ఊరుకుంటలేను, నా వ్యవసాయం చేస్తాను నేను. కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు. కాబట్టి మూడు సంవత్సరాలు చాలా కష్టపడి అందరినీ ఒప్పించి ధరణి పోర్టల్ తెచ్చినాం. ఇంటి నుంచి పోతే పొద్దున పోతే మండల కేంద్రంలో 15 నిమిషాల్లో 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని కడుపులో చల్లగదలు కూడా మళ్ళీ ఇంటికి వస్తూ ఉన్నాం. మరి మునుపటి పద్ధతి వస్తే చాలా ప్రమాదం వస్తుంది.